महाशक्ति माता नमो नमः, महाशक्ति माता नमो नमः। పరమశివుని జటాజుటం నుంచి జారిన పవిత్ర గంగాజలాన్ని ముందుగా రక్షకుడు ఆ జలంతో తడిసి పునీతుడు కావాలి। జలంతో పునీతుడైన రక్షకుణ్ణి అగ్ని ఏహ్వీచి ఆ త్రిశూలం త్రిమూర్తుల శక్తికి ప్రతిరూపం। సకల లోకాలను శాసించే మహాశక్తికి మరో రూపం। చరిత్రలో ఎందరో దుష్టులు ఆ శూలాన్ని స్వంతం చేసుకోవాలని ప్రయత్నించి సర్వనాశనమయ్యారు। అష్టాదశ శక్తి పీఠాలకు ప్రతీకలైనవి ఈ 18 స్తంభాలు। దక్షపుత్రిక సర్వేశ్వరుని సతి దాక్షాయణి శరీరం 18 ఖండాలుగా పడిన ప్రదేశాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలకు గుర్తులుగా నిలిచి పవిత్ర పుణ్యక్షేత్రాలై వెలసిల్లుతున్నాయి। ఈ ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క శక్తి పీఠానికి అమ్మవారి ఒక్కో అవయవ కఠానికి గుర్తుగా నిలిచాయి। రక్షకుడు తన త్రిశూలంతో వాటిని తాకగానే గ్రహణ కాలంలో పూజలకి ఈ మహాశక్తి శూలం ప్రజ్వలిస్తుంది। అప్పుడు ఆ త్రిశూలం దివ్య స్పర్శకి అష్టాదశ శక్తి పీఠాలు మహిమాన్వితమవుతాయి। త్రిశూలం అమ్మవారికి అలంకరించగానే ఆ త్రిశూలం దివ్య స్పర్శకి అష్టాదశ శక్తి పీఠాలు మహిమాన్వితమవుతాయి। సూర్యాస్తమయం కాగానే మహాద్వారం మూసుకుపోతుంది। మళ్ళీ 27 ఏళ్ల తర్వాత వచ్చే మహాశుక్ర గ్రహణానికి యథావిధిగా పూజలు నిర్వహించాలి।